అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరందరూ కూడా అమ్మవారి దయవల్ల ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఈరోజటి వీడియోలో కంచి కామాక్షి అమ్మవారి దీపాన్ని ఎప్పుడు వెలిగించుకోవాలి, వెలిగించుకోవడం వల్ల ప్రయోజనాలు ఏంటి, ఏ విధంగా పూజించాలి, అలానే కొత్తగా తెచ్చుకునే వాళ్ళు ఏ రోజు తెచ్చుకుంటే మంచిది, ఇవన్నీ కూడా క్లియర్గా చెప్పబోతున్నానండి. చాలామందికి తెలిసే ఉంటుంది కంచి కామాక్షి అమ్మవారి దీపారాధన గురించి. అయినా సరే నాకు తెలిసిన విధానాన్ని, నేను చేసుకునే విధానాన్ని, అలానే అమ్మవారిని మనింటనే దిష్ట వేసుకొని కూర్చునేలా ఏ విధంగా చేసుకుంటే మనింటనే ఉంటుంది అమ్మవారు అన్నది కూడా నేను క్లియర్గా చూపించబోతున్నానండి. ప్రతి ఒక్కరూ ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడేవారు, డబ్బులు ఇంట్లో నిలవటం లేదు, ఇంట్లో ఎక్కువగా గొడవలు అవుతున్నాయనే వాళ్ళందరికీ కూడా చాలా బాగా ఉపయోగపడే ఈ కామాక్షి దీపారాధన. కామాక్షి దీపారాధన మాకు ఆనవాయితీ లేదని చాలామంది అంటున్నారండి. ఈ కామాక్షి దీపారాధన అనేది కొంతమంది ఇళ్లలో వంశపారంపర్యంగా వస్తుంది. కామాక్షి దీపారాధన గురించి మన తమిళనాడులో అనుకుంటే చాలా బాగా ప్రాచుర్యంలో ఉంటుంది. కంచిలో కంచి కామాక్షి అమ్మవారు ఉంటుందని మన అందరికీ తెలిసిందే. కాబట్టి అక్కడ వాళ్ళు ఎక్కువగా ఈ అమ్మవారిని కొలుచుకోవడము, ఆమెకు సంబంధించిన దీపారాధన చేసుకోవడం ఇలాంటివి ఎక్కువగా ఉండేదండి. నాకు తెలిసి 20 ఏళ్ల కిందట తమిళనాడు బోర్డర్స్ దగ్గర ఉన్న ఆంధ్ర వాళ్ళు ఎక్కువగా అమ్మవారి దీపారాధన వెలిగించుకునేవాళ్ళు. ఇక మిగతా ఆంధ్ర ప్రాంతాల్లో అంత ప్రాచుర్యం లేదు, కానీ ఒకనాటి టైంలో కాస్తంత ఉండేదండి. ఇక నెమ్మది నెమ్మదిగా కంచి కామాక్షి అమ్మవారి దీపారాధన విశిష్టత గురించి తెలుసుకొని చాలా బాగా ప్రాచుర్యంలోకి వచ్చేసింది. కంచి కామాక్షి అమ్మవారి దీపారాధన కాబట్టి మాకు ఆనవాయితీ లేదనే మాట చాలామంది దగ్గర నుంచి వస్తుందని నేను అనుకుంటున్నాను. ఏదైనా మనం ఒక పని చేస్తున్నామంటే అది మనకు మంచి రిజల్ట్ ఉంటే కనుక తప్పకుండా చేసుకోవచ్చండి. ఈ దీపారాధన వెలిగించుకోవడం వల్ల ఐశ్వర్యం కలుగుతుందండి. అంటే ఏ ప్రాంతానికి సంబంధించిన పరిహారమైన పూజ అయినా చేసుకోవటం వల్ల మంచి రిజల్ట్ అయితే ఉంటుందంటే చేసుకోవచ్చండి, తప్పేం లేదు. కామాక్షి దీపారాధన ప్రతి ఒక్కరు కూడా వెలిగించుకోవచ్చు. ఇది ఐశ్వర్య దీపం. ఐశ్వర్యం కావాలి అనుకునేవారు ప్రతి ఒక్కరు కూడా చేసుకోవచ్చు. ఇక్కడ ఉన్న కంచి కామాక్షి అమ్మవారు కాకుండా గజలక్ష్మి అమ్మవారికి సంబంధించిన దీపారాధన నేను తీసుకున్నానండి. గజలక్ష్మి అమ్మవారు, కంచి కామాక్షి అమ్మవారు అందరూ కూడా ఆమె స్వరూపమే కాబట్టి ఎలాంటి సందేహం అవసరం లేదండి. అంత ఆమె కాబట్టి ఇక్కడ నేను గజలక్ష్మి దీపారాధన తీసుకున్నాను. ఎప్పుడైనా మనం దీపారాధనకి గంధం, కుంకుమ బొట్లు పెట్టేటప్పుడు కుందికి కింద నుంచి స్టార్ట్ చేసుకుంటూ పై వరకు వెళ్ళాలి. అది ఎలానో నేను మీకు చూపిస్తాను, క్లియర్గా అర్థమవుతుంది. అయితే మిగతా విషయాలన్నీ కూడా చూసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో మీకు ఎంతో కొంత యూజ్ అనిపిస్తే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ కాని వారు ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని ఆల్రెడీ నోటిఫికేషన్ బెల్ని తప్పకుండా ఆన్ చేసుకోండి. ఇక విషయంలోకి వెళితే కామాక్షి దీపారాధన చేసేటప్పుడు విధి విధానాలతో పూజ చేసుకుంటే మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి. ఈ కామాక్షి దీపారాధన మనం ఏ విధంగా చేసుకుంటే అమ్మవారు మన ఇంట తిష్ట వేసుకొని కూర్చుంటుంది, ఎలా వెలిగించుకోవాలి, ఇవన్నీ కూడా నేను మీకు క్లియర్గా చెప్తాను. ఈ కామాక్షి దీపారాధన వెండిదైనా ఇత్తడిదైనా ఏదైనా తీసుకోవచ్చు. అయితే స్టీల్ కామాక్షి దీపారాధన మాత్రం అసలు యూజ్ చేయకూడదండి. ఇకపోతే ఇక్కడ మీరు చూసే కామాక్షి దీపారాధన ఇత్తడితో చేసిందనమాట. చిన్న కామాక్షి దీపారాధన తీసుకున్నాను, దీన్ని యూజ్ చేస్తూ వస్తున్నాను ఇప్పటివరకు కూడా. పూజా మందిరానికి సరిపడా ఉండేలా తీసుకుంటే బాగుంటుందని ఈ మాత్రం తీసుకుని ఉన్నానమాట. కామాక్షి దీపారాధనలోనే మనకి గజలక్ష్మి అమ్మవారు ఉంటుందండి, అలానే అష్టలక్ష్మి అమ్మవారికి సంబంధించిన కుంది కూడా ఉంటుంది. ఏదైనా పర్వాలేదు, మీరు అష్టలక్ష్మి దీపారాధన పెట్టుకుంటారో పెట్టుకోండి, లేదంటే కామాక్షి అమ్మవారికి సంబంధించిందా లేదంటే గజలక్ష్మి అమ్మవారికి సంబంధించిందా ఏదైనా పెట్టుకొని మనం పూజించుకోవచ్చు, తప్పేం లేదండి. అంత ఆమె ఈ కామాక్షి దీపారాధన మనం ప్రతిరోజు కూడా వెలిగించుకోవచ్చు, కానీ నేను ముఖ్యంగా శుక్రవారాల్లోనే చేసుకుంటాను. అది కూడా ఒక ప్రత్యేక ఆకర్షణ కలిగి అమ్మవారు మన ఇంట్లోనే తిష్ట వేసుకుని కూర్చునేలా నేను చేసుకుంటానండి. అది ఎలానో కూడా నేను చూపిస్తాను. ఈ కామాక్షి దీపారాధనని ఏ విధంగా మనం పెట్టుకోవాలన్నది నేను 2 ఇయర్స్ బ్యాక్ అప్పటి వరకు మన తెలుగు యూట్యూబ్ ఛానల్లో ఎవరు కూడా ఈ కామాక్షి దీపారాధన గురించి ఎలాంటి వివరణ కూడా చూపించలేదండి. ఫస్ట్ టైం అండి మన తెలుగు ఛానల్లో కామాక్షి దీపారాధన గురించి మన ఛానల్లోనే చెప్పడం జరిగింది. ఒకసారి మీరు వెళ్ళి చూస్తే కనుక మన ఛానల్లోకి మీకు అర్థమవుతుంది. ఇక ఈ పూజను మనం శుక్రవారం ఉదయమే చేసుకోవాలి. ఒకవేళ శుక్రవారం ఉదయం పూట చేసుకోవాలంటే కాస్త కష్టమైన పని అంటే కనుక సాయంత్రం, అంటే కాస్త ఇంట్లో పని ఉంటుంది అలా కాస్త బిజీగా ఉంటుందంటే కనుక సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల లోపుగానైనా సరే చేసుకోవచ్చండి. ఇక్కడ అమ్మవారిని మనం చక్కగా కూర్చోబెట్టడం చేస్తున్నాము అని ఒక భావన చేసుకుని మీరేం చేస్తారంటే, కొందరు ఫ్యామిలీస్లో అనుకోండి పెళ్లి జరిగేటప్పుడు కొత్త పెళ్లి కూతురు ఇంట్లోకి వెళ్ళేటప్పుడు కామాక్షి దీపారాధన చేసుకొని ఇంట్లోకి అడుగు పెడుతుందండి. ఈ కామాక్షి దీపారాధన మనం ఎప్పుడు పడితే అప్పుడు క్లీన్ చేయకూడదు. గురువారం రోజు మాత్రమే మనం నీట్గా క్లీన్ చేసుకోవాలి.
ఒకవేళ మీరు ప్రతిరోజు ఈ కామాక్షి దీపారాధనని క్లీన్ చేద్దాం అనుకుంటే గనుక లోపల భాగం అంతా కూడా ఒకసారి మీరు క్లీన్ చేయండి. అంటే మీరు సోప్ అలాంటిది ఏది కూడా పెట్టకుండా క్లీన్ చేయండి. నార్మల్గా ఒక క్లాత్ తీసుకొని లోపల భాగం అంతా కూడా క్లీన్ చేసి ఇది మనం రోజువారీ కుందులు మనం క్లీన్ చేస్తాం కదా అలా కాకుండా నార్మల్గా ఒక క్లాత్ తీసుకొని చేసుకోవాలన్నమాట. ఈ విధంగా అమ్మవారికి పసుపు కుంకాలు అలంకరించుకునే ముందు అక్కడ ఫోర్ హెడ్ ఉంటుంది కదా అదంతా కూడా చక్కగా పసుపుతో అప్లై చేసి అప్పుడు కుంకుమ బొట్లు కింద నుంచి స్టార్ట్ చేసుకొని పై వరకు చక్కగా పెట్టుకుంటూ వెళ్ళిపోవాలి. బ్యాక్ సైడ్ కూడా కుంకుమ బొట్టు పెట్టుకోవాలి. ఎప్పుడైనా మనం అమ్మవారిని మరింతగా ఆకర్షింప చేసుకోవడానికి ఒక చిన్న విధానం కూడా నేను చెప్తానండి. మనకి మార్కెట్లో అష్టగంధం పౌడర్ అనేది దొరుకుతుందండి. ఇక్కడ అష్టగంధం పౌడర్తో కాస్తంత కుబేరి ముక్కుని ఈ విధంగా వేసుకున్నానండి ప్లేట్లో. ఒకవేళ మీ దగ్గర అష్టగంధం పౌడర్ లేకపోతే నార్మల్ గంధం పౌడర్ తీసుకొని దాంట్లో కాస్త రోజ్ వాటర్ని మిక్స్ చేసి కుబేరి ముగ్గును వేసుకోండి. కుబేరి ముగ్గు గురించి అందరికీ తెలిసిందే కదండి, కుబేరి ముగ్గు వేసుకోవడం వల్ల మనకి అష్టైశ్వర్యాలు కలుగుతాయని. సో ఆ విధంగా నేను ముగ్గు వేసుకున్నాను. నా పూజా మందిరానికి తగ్గట్టుగా ప్లేట్ తీసుకున్నాను, అలానే కంచి కామాక్షి అమ్మవారికి సంబంధించిన ఆ కుంది తీసుకున్నానండి. ఇదంతా కూడా ఎప్పటి నుంచో నేను చేసుకుంటున్న విధానమేనండి, మీకు షేర్ చేసుకుంటున్నాను ఈ విధంగా. ఆ తర్వాత ఆ కుబేరి ముగ్గు మీద కాస్తంత పసుపు అక్షింతలు అక్కడ పెట్టండి. ఇక కామాక్షి దీపారాధన చక్కగా ఆ ప్లేట్లో పెట్టుకుని దాంట్లో చక్కగా కాయిన్స్ని కూడా పెట్టుకోండి. చాలామంది కామాక్షి దీపారాధనని ఒక తమలపాకు పెట్టుకొని దాని మీద బియ్యం పోసి పెడతారు. నేను బియ్యానికి బదులుగా కొద్దిగా అక్షింతలు వేసి కుబేరి ముగ్గు వేసుకుని దాంతోపాటుగానే కాయిన్స్ కూడా పెట్టానండి. కాయిన్స్ ఎన్ని పెట్టాలనే లెక్క లేదండి, మీ దగ్గర ఎన్ని ఉన్నాయో అని చక్కగా పెట్టుకోండి. అయితే ఈ కాయిన్స్ని ఏం చేయాలంటే ప్రతి గురువారం కామాక్షి అమ్మవారి దీపంతో పాటు కాయిన్స్ని కూడా మీరు ఒకసారి తీసి క్లీన్ చేసి మళ్ళీ శుక్రవారం పెట్టుకొని దీపారాధన చేసుకుంటూ ఉండడమే. ఇలా చేసుకోవడం వల్ల అష్టైశ్వర్యాలు కలిగించేలా అమ్మవారు మనల్ని అనుగ్రహిస్తుంది. ఇక దీపారాధనలో ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనెతో కానీ కొబ్బరి నూనెతో కానీ మనం దీపారాధన చేసుకోవచ్చు. ఇక దీపారాధన ఒత్తుల విషయానికి వస్తే ఇక్కడ నేను లక్ష్మీ తామర ఒత్తుల్ని నార్మల్ కాటన్ ఒత్తులకి వేసి కాస్తంత ఆ విధంగా చేసుకొని మూడు ఒత్తులు వేసుకొని దీపారాధన చేసుకుంటున్నాను. అది మన ఇష్టాన్ని బట్టి ఉంటుందండి. డైరెక్ట్గా మనం నార్మల్ ఒత్తులు ఒక రెండు కూడా వేసుకొని చేసుకోవచ్చండి, కానీ లక్ష్మీ తామర ఒత్తులు వేసి చేసుకుంటే కనుక మనకు ఐశ్వర్యం కలిగించేలా చేస్తుంది అమ్మవారు. కాబట్టి ఈ విధంగా మనం దీపారాధన చేసుకోవచ్చండి. మీరు ఉదయం దీపారాధన చేసుకోవచ్చు, అలానే ఈవినింగ్ కూడా చేసుకోవచ్చు. ఒకవేళ రోజు మొత్తం కూడా వెలిగించుకోవాలి అనుకుంటే కనుక ఉదయం మీరు దీపారాధన చేసుకొని సాయంత్రం కూడా మళ్ళీ ఒకసారి మీరు పూజ చేసుకొని మధ్య మధ్యలో చూసుకుంటూ కాస్త నూనెను వడ్డించుకుంటూ రోజు మొత్తం కూడా మీరు వెలిగేలా చూసుకోవచ్చు. అయితే కొత్తగా మొదలుపెట్టే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక కామాక్షి దీపారాధన ఎప్పుడంటే అప్పుడు కొనేదానికంటే కూడా ఒక మంచి రోజు చూసుకొని కొంటే మంచిదండి, అది కూడా చెప్తాను. ఏకాదశి రోజుల్లో కానీ అలానే శుక్రవారాల్లో కానీ కొనుక్కొని మన ఇంటికి తీసుకొస్తే మంచిది. ఇప్పుడు ప్రజెంట్ అనుకోండి శ్రావణ మాసం కూడా వస్తుంది కాబట్టి ఎవరైనా మొదలు పెడదామనుకుంటే కనుక తప్పకుండా ఈ శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారాల్లో కానీ లేదంటే ఏకాదశి రోజుల్లో కానీ తీసుకొచ్చుకొని కామాక్షి అమ్మవారి దీపారాధన చక్కగా చేసుకోండి. ఇక కామాక్షి దీపారాధన మనం కలిసి స్థాపనగా భావిస్తున్నాం కాబట్టి ఎప్పట్లా రెండు కుందుల్ని దీపారాధన చేసుకొని ఈ కామాక్షి అమ్మవారి దీపారాధన కూడా చేసుకోండి. అయితే ఈ దీపారాధన ఎటువైపు వెలగాలి అనేది కూడా చాలామందికి డౌట్ వస్తుంటుంది కదా. పడమర వైపు, తూర్పు వైపు, ఉత్తరం వైపు, ఈ మూడు దిక్కుల్లో మనం చక్కగా ఈ దీపారాధన వెలుగు అంటే ఆ దీప వెలుగు అటువైపు వెలిగేలా మనం చూసుకోవచ్చు అన్నమాట. ఈ కంచి కామాక్షి అమ్మవారి గజలక్ష్మి అవతారమై మనల్ని అనుగ్రహిస్తుందండి, ఇద్దరు ఒకటేనండి. చూసారు కదండి ఆ గజలక్ష్మి అమ్మవారి కంచి కామాక్షి అమ్మవారి రూపంలో ఎంత కళకళలాడుతూ ఆ దీపారాధనలో కనిపిస్తుంది కదండి. నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుందండి ప్రతి శుక్రవారం ఇలా చేసుకోవడం. సో నేను ప్రతి శుక్రవారం కూడా ఈ రకంగా చేసుకుంటూ ఉంటానండి. అలానే మీ అందరికీ కూడా యూజ్ అవుతుంది, మీ అందరికీ మంచి జరుగుతుందనే ఒక ఉద్దేశంతో ఈ వీడియో నేను షేర్ చేసుకుంటున్నాను. ఈ విధంగా ప్రతి శుక్రవారం చేసుకుంటానండి. అలానే నా రోజువారీ పూజలు అయితే మొట్టమొదటిగా వినాయకుడికి పూజ చేసుకుంటాను, ఎలాంటి ఆటంకాలు రాకుండా చూసుకుంటాడు కదండి. అలానే పుణ్య ఫలాలతో ఇవ్వడంతో పాటు మన కర్మ ఫలాలను కూడా తొలగించే శక్తి ఆ శివభగవానుడికి ఉంటుంది కాబట్టి ప్రతిరోజు కూడా నేను శివాభిషేకం చేసుకుంటాను. ఇక జీవితాంతం సౌభాగ్యంగా భార్యాభర్తల మధ్య ప్రేమానుబంధం కలగాలంటే కూడా తప్పకుండా అర్ధనారీ స్తోత్రం కూడా ఇక్కడే చదువుకుంటాను. ఇంకా వెంకటేశ్వర స్వామి దగ్గర కూడా చక్కగా చేసుకుంటానండి. ప్రతిరోజు మా ఇంటి దేవత అయిన నాగదేవతకు కూడా నేను పూజ చేసుకుంటాను. అలానే మన సంతానం బాగుండాలి, మన పిల్లలు బాగుండాలి అనే విషయం మీద కూడా నేను బాలగోపాలను కూడా నేను ప్రతిరోజు పూజించుకుంటానండి. వాళ్ళకి సంబంధించిన మంత్రాలను తప్పకుండా చదువుకుంటాను. అలానే దుష్టశక్తులు అలాంటివి నెగిటివ్ ఎనర్జీ రాకుండా ఉండడానికి పంచముఖ ఆంజనేయ స్వామికి పూజ చేసుకుంటూ ఉంటాను, ఆయనకు సంబంధించిన మంత్రం చదువుకుంటాను.
ఇంకా శత్రువుల బాధలు అలాంటివి మన లైఫ్లో రాకుండా ఉండడానికి దుర్గా అమ్మవారిని చక్కగా పూజ చేసుకుంటానండి. ఇక లక్ష్మీ అమ్మవారి గురించి మనందరికీ తెలిసిందే కాబట్టి ఆమెకి సంబంధించిన పూజలు చేసుకుంటాను. అలానే అమ్మవారి ఎదురుగా కాయిన్స్ పెట్టుకొని ఆ కాయిన్స్లో కాస్తంత పచ్చ కర్పూరము, పసుపు, కుంకుమ, జవాది పౌడర్ సుగంధ భరితంగా అక్కడ చేసుకుని ఆ కాయిన్స్ దగ్గర పెట్టుకుంటానండి. తర్వాత ప్రతి శుక్రవారం ఆ కాయిన్స్ని అన్నింటిని కూడా క్లీన్ చేసి మళ్ళీ యథావిధిగా సుగంధ భరితంగా చేసి అమ్మవారి ఎదురుగా పెట్టుకుంటానండి. ఇలా నేను ప్రతిరోజు దేవుడికి సంబంధించిన మంత్రాలు అన్నీ చదివి భజన చేసుకునేసరికి నాకు 30 గంట పడుతుందండి. మన జాతకాలను బట్టి, మన ఫ్యామిలీని బట్టి, మనకున్న ప్రాబ్లమ్స్ని బట్టి, అలానే ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండవలసిన చిత్రపటాలు అన్నీ, ఇంకా అంటే ఎప్పుడైనా సరేనండి సంతానం కోసం, సౌభాగ్యం, ఇల్లు బాగుండడానికి, నెగిటివ్ ఎనర్జీ అలాంటిది ఏది రాకుండా ఉండడానికి ప్రతి ఒక్కరు చేసుకునేదే కాబట్టి తప్పకుండా ఇలాంటి చిత్రపటాలను మన ఇంట్లో ఉంచుకోవాలి. అలానే విగ్రహాలను కూడా నేను చాలా వరకు చిన్న సైజు విగ్రహాలను పెట్టుకుని పూజించుకుంటానండి. పెద్దగా హడావుడిగా గడబిడిగా అలాగే ఉంచుకోకుండా సింపుల్గానే పెట్టుకుని ఇట్లా చేసుకుంటానండి. అక్కడికి వెళ్ళగానే మన మనసు ప్రశాంతంగా ఉండేలా చూసుకుంటానండి. అలానే విగ్రహాలని కానీ ఫోటోలను కానీ ఏ దిక్కులో ఏ భగవంతుడిని పెట్టుకోవాలన్న రీతిలో కూడా నేను పెట్టుకుంటానండి. సో చూశారు కదండి కంచి కామాక్షి అమ్మవారికి సంబంధించిన దీపారాధన ఈ విధంగా నేను ప్రతి శుక్రవారం చేసుకుంటానండి. చూస్తుంటేనే చాలా కళగా అమ్మవారు కనిపిస్తుంది కదండి, నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. ప్రతి శుక్రవారం ఇలా చేసుకుంటాను. కుదిరితే కనుక ప్రతిరోజు కూడా మనం చేసుకోవచ్చండి. నాకు కుదిరినంతలో శుక్రవారం రోజుల్లో చేసుకుంటానండి. సో ఇదండి కంచి కామాక్షి దీపారాధన గురించి నేను ఎలా చేసుకుంటాను, నేను పాటించే విధానాన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈ దీపారాధన చేసుకుంటే మనకు మంచి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది, వేస్ట్ ఖర్చులు తగ్గుతాయి, అప్పులు తీరడానికి మంచి అవకాశాలు ఉంటాయండి. ఇక కంచి కామాక్షి అమ్మవారు మన ఇంట్లో కూర్చొని లక్ష్మీదేవిగా మారి మనకు అష్టైశ్వర్యాలు కలిగిస్తుంది. మా ఇంటి ఆచారం లేదు, ఆనవాయితీ లేదు, అలాంటిది ఏం లేదండి. ప్రతి ఒక్కరు కూడా చక్కగా అమ్మవారి దీపారాధన చేసుకోండి, మీ అందరికీ కూడా మంచి జరుగుతుంది. సో ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను. ఏమైనా మీకు డౌట్స్ వస్తే అడగండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. అలానే సబ్స్క్రైబ్ కాని వారు ఎవరైనా ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక లైక్ చేయండి. మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు సెలవు.